చంద్రబాబుకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారిగా జ్ఞానం వచ్చేసింది. ముందు రోజు రాత్రి ఏదో కలవచ్చినట్లు మరుసటి రోజు పొద్దున్నే మాట మార్చేశారు. కొత్త పల్లవి అందుకున్నారు. అవును, మొన్నటి వరకు ప్యాకేజీ ముద్దు అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు వద్దు అంటున్నారు. హోదా కావాల్సిందే అంటూ కొత్త నాలుక బయటపెట్టారు. ఇదే మాటను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా చెప్తుంటే తెగ చిరాకు పడ్డారు. చట్టాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆవేశపడ్డారు. సాధ్యాసాధ్యాలు తెలియవా అని విరుచుకుపడ్డారు. ఇన్ని మాటలన్న ఆ నోటుతో ఇప్పుడు ప్రత్యేక హోదా పలుకు పలికి ప్రతిపక్షంతో కలిసిపోయారు. ముఖ్యమంత్రి తానా అంటే తందానా అనడం మంత్రులకు వెనతో పెట్టిన విద్య. అంతే, ఒక్కసారిగా వీళ్ళందరి రంగులు మారిపోయాయి. మొన్నటి వరకు ప్యాకేజీ మైండ్ సెట్తో ఉన్న మంత్రులంతా ఇప్పుడు హోదా హోదా అంటూ నినాదాలు అందుకున్నారు. ఒక్కసారిగా 14వ ఆర్థిక సంఘం, విభజన చట్టం అంటూ ఆర్థికవేత్తలుగా మారిపోయారు. ఇదంతా ఎందుకు, ఎవరికోసం, ఉన్న ఫలంగా మాట మార్పిడి ఎందుకు జరిగింది? దీనికి సమాధానం సో సింపుల్. సెంటిమెంట్ను తమ వైపు తిప్పుకోవాలి, రాజకీయ పబ్బం గడుపుకోవాలి, అంతే. అంతకు మించి మరొకటి లేదు, ఇంకో ఆలోచన రాదు. ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఇన్నేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ దిశగా సెంటీమీటర్ కూడా కదలలేదనే వాస్తవాన్ని గుర్తించారు. మెల్లమెల్లగా జగన్ వైపు జనం ఆకర్షితులవుతున్నారు. తన డిటెక్టివ్ నివేదికల ఆధారంగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు చంద్రబాబు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ టైం చూసి యూటర్న్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 29 సార్లు ఢిల్లీకి వెళ్లారు చంద్రబాబు. కనీసం ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి ప్రధానికి గుర్తు చేయలేదు. ఎందుకంటే అప్పుడు హోదా గురించి ప్రశ్నిస్తే ప్రత్యేక నిధులు ఆగిపోతాయి కదా. అలా తమ లెక్కల్లో తాము కోరుకున్న నిధుల్ని బాగానే రాబట్టుకున్నారు. ఇన్నాళ్ళు ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. అందుకే సడన్గా హోదా గుర్తుకొచ్చేసింది. ఎందుకంటే మళ్ళీ పదవిలోకి రావాలంటే హోదా అనే బంగారు బాతు తమ చేతిలో ఉండాలి కదా. అందుకే చంద్రబాబు గారి నాలుక మడత పడింది. పదవిలో ఉన్నప్పుడు కేంద్రం మాత్రమే ఈయనకు కనిపిస్తుంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజలు కనిపిస్తున్నారు. వాళ్లను మరోసారి మభ్యపెట్టాలంటే ప్రత్యేక హోదా అంశానికి బూజు దొలపాల్సిందే. అందుకే ఈ సమన్వయ కమిటీ సమావేశాలు, అఖిలపక్షం అనే కొత్త మాటలు. నిజానికి ఇప్పుడు కూడా చంద్రబాబు గారికి జ్ఞానోదయం అయ్యేది కాదు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ విపరీతంగా వాడేస్తున్నాడని ఈయన గారి భయం. నాలుగేళ్ల నుంచి జగన్ చేస్తున్న పోరాటానికి ప్రతిఫలంగా కేంద్రం ఏమైనా ప్రకటన చేస్తే ఆ క్రెడిట్ ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతుందేమోనని బాధ. పదవి జారిపోతుందేమో అనే టెన్షన్ అంతే తప్ప ప్రజలపై ప్రేమ కాదు. ఇది స్పష్టం.